Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వైసీపీకి రాష్ట్రం మొత్తం ఒక లెక్క, ఇక్కడొక్కటి ఒక లెక్క. ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి తిరిగి లేకుండా ఉంది. మొన్నటి ఎన్నికలలో 151 శాసనసభ స్థానాలను, 22 పార్లమెంటు స్థానాలను గెలుచుకుని ఊపు మీద ఉంది. వచ్చే ఎన్నికలలో అంత కాకపోయినా విజయానికి తగినన్ని సీట్లు వచ్చే అవకాశాలు వైసీపీకి ఉన్నాయని విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఇప్పుడున్న పరిస్థితులను చూస్తే మరోసారి వైసీపీ విజయం ఖాయమని రాజకీయ పండితులు కూడా అంటున్నారు. ఎన్ని పొత్తులతో కూటమి ఏర్పడినా మరోసారి జగన్కు గెలుపు ఖాయమంటున్నారు. ఎన్నికలకు ఇంకా 2 ఏళ్ల సమయం ఉంది కాబట్టి పరిస్థితులు మారతాయేమో చెప్పలేం. అయితే 175 నియోజకవర్గాలలో వైసీపీకి బలమైన నేతలున్నారు, కేడర్ ఉంది. అలాగే 25 పార్లమెంట్ స్థానాల్లోనూ వైసీపీకి ఇబ్బంది లేదు. కానీ ఒకచోట మాత్రం అభ్యర్థిని కొత్తగా వెతుక్కోవాల్సిన పరిస్థితి, అదే విజయవాడ పార్లమెంట్ స్థానం. విజయవాడ పార్లమెంటు స్థానం గత ఎన్నికల్లోనూ వైసీపీకి దక్కలేదు. ఇది కమ్మ సామాజిక వర్గానికి రిజర్వ్ అయిన సీటుగానే చూడాలి. విజయవాడ పార్లమెంట్ ఆవిర్భావం నాటి నుంచి ఎక్కువ మంది ఆ సామాజిక వర్గానికి చెందిన వారే ఎంపీగా ఎన్నికయ్యారు. జగన్ కూడా గత ఎన్నికలలో అదే ప్రయోగం చేశారు. ప్రముఖ పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్ను ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దించారు. కానీ ఆయన టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని చేతిలో వాటిమి పాలయ్యారు. పార్లమెంటు పరిధిలోని అధిక శాతం నియోజకవర్గాలలో వైసీపీ ఎమ్మెల్యేలు గెలిచినా ఎంపీ అభ్యర్థి మాత్రం గెలవలేదు. సరే, ఎన్నికల తర్వాత వైసీపీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినా ఆయన జాడ మాత్రం లేదు. పార్టీలో యాక్టివ్గా లేరు, తన వ్యాపారాలకే పరిమితమయ్యారు. పొట్లూరి వరప్రసాద్ పేరు వైసీపీ పేజీ నుంచి డిలీట్ చేసేశారు. ఇప్పుడు కొత్త వారిని ఎంపిక చేయాల్సింది. అయితే సాంప్రదాయానికి భిన్నంగా ఈసారి కమ్మయ్యేతర అభ్యర్థిని జగన్ ఎంపిక చేస్తారని తెలిసింది. బీసీ సామాజిక వర్గానికి చెందిన వారికి టికెట్ ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. కమ్మ సామాజిక వర్గంలో వైసీపీకి సరైన అభ్యర్థి దొరకకపోవడమే దీనికి కారణమని చెబుతున్నారు. మొత్తం మీద వైసీపీకి విజయవాడ ఎంపీ అభ్యర్థి ఎవరన్నా చర్చ పార్టీలో ఇప్పటి నుంచే మొదలైంది.